జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చెలిగల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చానని, రైస్ మిల్లర్లతో లాలూచీ పడే ప్రభుత్వం తెరాస ప్రభుత్వం కాదని అన్నారు. రాజకీయాల్లో మళ్లీ పోటీ చేయాలని ఉన్నా ఇటువంటివి వింటే చాలా బాధగా ఉందని, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనటువంటి జీతాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ రైస్ మిల్లర్లు కిలో 2 కిలోలు ఎక్కువ జోకి కథ ఏమనంటే సరిగా పడతలేదు సార్, పాలు తప్పు ఉన్నదని ఓసారి, లేదా మాయిశ్చరని ఓసారి, మూకు అవుతుందని ఓసారి, రకరకాల కారణాలు చెప్తే ఇక కొన్ని పార్టీల నాయకులు ఎటువంటితోటే మాట్లాడుతూ ఉంటే మనసుకు బాగా బాధ అనిపిస్తుంది. పోనీ నాయకులు అంటే మాట్లాడరు, అలా మోచేతి నీళ్ళు తాగే రైతుల ముసుగులో కొందరు నాయకులు ఉంటారు పల్లెటూరులో పోటీ అని, ఫక్త్ రాజకీయం తప్ప ఇంకోటి కాదు. రైతు అంటే అన్నదాత, ఆచి మాట్లాడతాడు, ఏమున్నదా నువ్వు చేసేది, నేను ఒక ఉన్నదంతా దింకే పోతున్నదని మాట్లాడుతున్నాను. దానికి కారణం ఎవరు? నన్ను సంజయ్ కుమార్ రైస్ మిల్లర్ కొంపుతాడు, కేసీఆర్ గారు రామారా, ఎందుకు జరుగుతుంది జగిత్యాల? అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడుగుతూ ఏమంటారు? మీరు సరిగా పట్టిస్తలేరు, మంచిగా సరిగా పట్టిస్తే ఎట్లా కట్ చేస్తారు సార్, అవసరం పడితే నేను రైస్ మిల్ సీజ్ చేస్తా అంటాడు. ఏ రైస్ మిల్ సీజ్ చేయండి, మేము చేస్తాను అపరాణం. ఇక నేను అందా అని చెప్పి కూడా నా సుట్టబంధం నా సోపతం చేస్తారా, మళ్ళా అదోటి చేస్తారు. అన్ని పార్టీలలోకి ఉన్నాయి, అందరు చేస్తున్నారు. ఇవాళ నా సోదరులు మీడియా ద్వారా, పత్రిక ద్వారా, ఇక్కడున్న రైతాంగాల ద్వారా ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది, రైతాంగాలకు తెలియాల్సిన అవసరం ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఆలూరు పోయిన ఓ రైతు, ఏం చేశారు మాకు, ఏం తహసీల్ కాడికి మాఫ్ చేసి కట్టించుకున్నప్పుడే మంచిగుంటాయి అంటున్నాడు. ఇక నేనేం చెప్పాలో అర్థం కాదు, వాడు మైండ్ సక్కగా ఉన్నదా లేదు, నేనేమన్నా కోపం రాలేండి నవీన, ఈయన అడుగులా అప్పుడప్పుడు కోపం కత్తున్నాడు, కోపం వచ్చినప్పుడు ఇక నవ్వుతున్నా, నవ్వేనుక విషయం ఉంటుంది. వాస్తవానికి ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఈ నడులో ఊరికి కోపానికి వస్తున్నాడు నవీన్. ఇక ఏం చేయాలి అంటే రూలింగ్ అంటే సర్వింగ్, సేవ చేయాలి. సేవ చేయడానికి వచ్చిన రాజకీయం ఏముందా? నేను 12, 13, 14 ఎలక్షన్లు ఎక్కడ ముందు 3 ఏళ్ళు అడుగుతాడు, నీ దవాఖాన ఎట్లా నడిచింది, నీ కేసు అప్పని చూసుకోకపోయినా ఏమున్నదా పరిస్థితి? రైస్ మిల్లర్లతో లాలుచ్చి పడే పరిస్థితి మాది.